तस्मै श्री गुरवे नमः श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्री गुरु श्रीयुत पद कमलं श्री गुरुन् वैष्णवाञ्च श्री रूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावदं कृष्ण चैतन्य देवं कृष्ण श्री राधा कृष्ण पादां सहगण ललित श्री विशाखान्वितं च हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय जय कृष्ण। थैंक्स फॉर दिस। ओके सो శ్రీమద్భాగవతం మూడవ స్కందం చదువుతున్నాము, 24వ అధ్యాయంలో ఉన్నాము, 27వ శ్లోకం వరకు కంప్లీట్ చేసుకున్నాము. సో ఈరోజు మనం 28వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామండి. 27వ శ్లోకం వరకు చూస్తే శ్రీకృష్ణ భగవానుడే కపిల భగవానుడిగా ఆవిర్భవించారు అనేటువంటి విషయం బ్రహ్మదేవుడి ద్వారా తెలుసుకున్నారు అందరూ. సో బ్రహ్మదేవుడికి అంతరం నుంచే శ్రీకృష్ణ భగవానుడి ద్వారా జ్ఞానం వచ్చింది కాబట్టి ఆయనకంటే ప్రామాణికుడైనటువంటి వాడు ఇంకొకడు ఉండరు, అది భగవంతుడు అనేటువంటి విషయాన్ని నిర్ధారించడానికి బ్రహ్మదేవుడి ప్రామాణికత బ్రహ్మదేవుడి యొక్క ప్రామాణికత అనేటువంటిది చాలా గొప్పగా ఉంది. సో తర్వాత ఆయన ప్రామాణికతలో నిర్దేశింపబడినటువంటి నిర్ణయించబడినటువంటి మాట ఏమిటి అంటే కపిల భగవానుడు ఎవరో కాదు, భగవంతుడి యొక్క అవతారము అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. అయితే కపిల భగవానుడే భగవానుడు అని తెలుసుకున్నటువంటి కర్దమముని, అంటే కర్దమమునికి కూడా తెలుసు ఆయనే భగవానుడు అని, బ్రహ్మ చెప్పకముందు కూడా తెలుసు, కానీ బ్రహ్మ చెప్తే అది నిర్ధారించినట్లయిందనమాట. సో అది తెలుసుకున్నటువంటి కర్దమముని తన కొడుకు దగ్గరికి ఎవరు లేని సమయంలో వెళ్ళి ప్రణామాలు చెప్పడం అనేది చేశారనమాట. అంటే కొడుకు అయినా కానీ ఆయన్ని భగవంతుడుగానే చూశారు. ఆయన అందరి ముందు కొడుకులా చూసిన, ఎవరు లేనప్పుడు మాత్రం ఆయన్ని భగవంతుడిగానే చూశారు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రణామాలు చెప్పారు. ఇంకా ఆయన ఈ లోకంలో ఆవిర్భవించటం వల్ల అందరి యొక్క భవబంధాల నుంచి కూడా దుఃఖితుణ్ణి, దుఃఖితమైనటువంటి జీవులందరినీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలతో సహా అందరికీ కూడా ప్రసన్నతను కలిగించారు అనేటువంటి విషయం చెప్పారు. ఆ తర్వాత మనకి కంటిన్యూషన్, బహుజన్మ విపక్వేన పరిపక్వత చెందిన యోగులు బహుజన్మల పెదపయ్యే దేవదేవుని పాదపద్మములను గాంచుటకు ఏకాంత ప్రదేశంలో ఎందు పూర్ణమగు యోగ సమాధితో యత్నితురు. అంటే ఇక్కడ యోగుల విషయం కూడా చెప్తున్నారు.
యోగముని చేసేటువంటి వాళ్ళు జ్ఞానవంతులు. ఈ జ్ఞానవంతులు కూడా ఎప్పటికీ వాళ్ళకి పరిపూర్ణత చేకూరుతుంది అనేటువంటి విషయం కూడా చెప్తారు. అంటే యోగాభ్యాసాల్లో లేకపోతే యోగ విధానం ద్వారా భగవంతుడిని చేరుకోవాలి అని ప్రయత్నించేటువంటి వాళ్ళు కూడా ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత మాత్రమే వాళ్ళకి కూడా ఆ ఏకాగ్రత అనేది కుదురుతుంది. ఆ ఏకాంత ప్రదేశాల్లో పూర్ణమగ యోగ సమాధిలో యత్నిస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు కూడా పరిపక్వత చెందిన యోగులు, బహుజన్మల పెదపోయే దేవదేవుని పాద పద్మములను దాల్చుకుని ఏకాంత ప్రదేశం వద్ద పూర్ణమగ యోగ సమాధిలో యత్నిస్తారు. అంటే ఈ మెడిటేషన్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సమాధి మగ్నులు అయినా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏమంటారండి దాన్ని మెడిటేషన్ అంటే ధ్యానం ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క సాకార రూపం మీద ధ్యానం చేయరు వాళ్ళు. వాళ్ళకి ఎన్నో జన్మల పాటు వాళ్ళు అలా సాధన చేస్తూ ఉండడం వల్ల కొన్ని జన్మల తర్వాత వాళ్ళ యొక్క ధ్యానం యొక్క లక్ష్యం అనేది మారుతుంది. ఆ ధ్యానం యొక్క లక్ష్యం ఎప్పుడు మారుతుంది, మారిన తర్వాత ఏమవుతుంది అంటే అప్పుడు వాళ్ళు ఏ నిరాకారాన్నో లేకపోతే ఏ శూన్యాన్నో ధ్యానం చేయటం మానేసి భగవంతుడి యొక్క పాద పద్మాలను ధ్యానం చేయటం అనేది స్టార్ట్ చేస్తారు. అంటే యోగి కూడా పరిపూర్ణత సాధించడానికంటే ముందు ఆయన యొక్క ధ్యాన లక్ష్యాన్ని మార్చుకోవాలి. ఆ ధ్యాన లక్ష్యం భగవానుడి యొక్క సాకార రూపమై ఉండాలి, భగవంతుడి యొక్క పాద పద్మాలు అయి ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు పరిపూర్ణతని పొందుతారు అనేటువంటి విషయం కర్ధమముని చెప్తున్నారు. ఎవరిని ఉద్దేశించి? కపిల భగవాను ఉద్దేశించి. నీ యొక్క పాద పద్మాలని వాళ్ళు ధ్యానం చేస్తారు ఎన్నో జన్మల తరువాత అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎవరండి? మళ్ళంటి వాళ్ళు కాదు, యోగులు, గొప్ప గొప్ప యోగులు, యోగంలో పరిపూర్ణత చెందినటువంటి వాళ్ళు కూడా చాలా జన్మలు ఎత్తుతారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. యోగమును గూర్చినటువంటి కొన్ని ముఖ్య విషయంలో ఇచ్చిన పేర్కొనబడినవి. బహుజన్మ విపక్వేన, అనగా పలు జన్మల పరిపక్వమగు యోగాభ్యాసం పెంపట. అంటే మనలాగా ఏ 5 నిమిషాలు 10 నిమిషాలు మెడిటేషన్ చేయటం కాదు, రోజు వాళ్ళు చేసేటువంటి యోగాభ్యాసం కూడా పరిపక్వం చెందినటువంటి యోగాభ్యాసం. అలా పరిపక్వం చెందినటువంటి యోగాభ్యాసం చేసేటువంటి వాళ్ళు కూడా పలు జన్మలు ఎత్తుతారు అనేటువంటి విషయం అర్థమవుతుంది. పలు జన్మల పరిపక్వమగు యోగాభ్యాసము విమ్మట అని భావము. ఇక సమ్యగ్యోగ సమాధిన అను పదమునకు యోగ విధానపు పూర్ణాభ్యాసముచే అని భావం. పూర్ణమగు యోగాభ్యాసం అనగా భక్తి యోగమే. భక్తి యోగము అనిడి అంటే దేవదేవుడు శ్రీకృష్ణుని శరణు పొందుట అంశమునకు రానిదే మనుడిని యోగాభ్యాసము పూర్ణము కాబోదు. ఇదే విషయము శ్రీమద్ భగవద్గీత యందును బహునాం జన్మ నామంతే అనుచూ స్థిరపరచబడినది. అనగా పలు జన్మల పెదపోయే జ్ఞాని ఆధ్యాత్మిక జ్ఞానమునందు పరిపక్వతను చెంది దేవదేవుడు శ్రీకృష్ణుని శరణు చొచ్చును. కర్ధముని అదే వాక్యమును పునరుక్తి చేయుచున్నాడు. పెక్కు సంవత్సరములు మరియు పెక్కు జన్మలు పూర్తి యోగాభ్యాసము పిమ్మటయే మనుషుడు దేవదేవుని పాద పద్మములను ఏకాంతమున గాంచగలడు. ఏవో కొన్ని ఆసనములు చేసినంతనే అతడు పూర్ణుడు కాజాలడు. పరిపక్వత చెందుడుకు అతడు యోగమును దీర్ఘకాలం అభ్యసించవలడు. అంతేకాక యోగి తన అభ్యాసము ఏకాంత ప్రదేశమును నిర్వహించవలడు. జన సమృద్ధముగు నగరమునందో లేక సార్వజనిక ఉద్యానవనములోనో యోగ కసరత్తులు చేయుచు కేవలం ధన వినిమయము చేసి తాను భగవంతుడిన ఐతిని అని ఎవ్వరూ ప్రకటించుకుని చాలరు. నిజమునకు అది అంతయు వట్టి మోసమే. నిజముగు యోగులు తమ అభ్యాసమును ఏకాంత ప్రదేశంలోనే నిర్వహిస్తారు. ఆ విధముగా వారు పలు బహుజన్మల పిదప కృతకృత్యులు కాగలరు. అది ఏ యోగము యొక్క పరిపూర్ణత కాగలదు. అంటే ఇక్కడ యోగం యొక్క పరిపూర్ణత ఏమిటి అనేటువంటి విషయం చెప్తున్నారు. యోగం అనేటువంటిది ఏకాంత ప్రదేశంలో చేయాల్సినటువంటి విషయం కానీ రద్దీగా ఉన్నటువంటి సిటీలో చేసేటువంటిది కాదు, లేదా ఉద్యానవనంలో చేసేటువంటిది కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. కానీ ఇప్పుడు యోగా సెంటర్లు స్టార్ట్ చేశారు, ఓకే, మెడిటేషన్ సెంటర్స్ స్టార్ట్ చేశారు. ట్రాఫిక్ మధ్యలోనే ఉంటుంది, కానీ వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి మనకి మెడిటేషన్ నేర్పుతారట. సో మనకి నేర్పేటువంటి మెడిటేషన్లో మనం సాధించేటది ఏంటో మనకి తెలియదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, పరిపూర్ణమైనటువంటి యోగం కనుక కొన్ని జన్మల పాటు చేస్తే తప్ప ఈ రియలైజేషన్ అనేది రాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. వాళ్ళు పరిపూర్ణమైనటువంటి యోగం అంటే వాళ్ళు 24 గంటలు కూడా సమాధి మగ్నులై ఉన్నటువంటి వాళ్ళు. మనం గంటసేపు సమాధి మగ్నం అవ్వాలి అని ట్రై చేస్తే ఏ నిమిషమో 2 నిమిషాల పాటో మనకి కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. అంతకు మించి కాన్సన్ట్రేషన్ తోటి మనం చేసినవని ధైర్యంగా కాన్ఫిడెంట్గా మనం చెప్పలేము. అలాంటి మనకి మరి ఎన్ని జన్మలు ఎత్తితే తప్ప మనకి ఆ పరిపూర్ణత వస్తుందో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ యొక్క
ధ్యానం అనేటువంటి విధానం ద్వారా భగవంతుని చేరుకోవాలి అని చేసేటువంటి ప్రయత్నం అనేది అది నిష్ఫలమైనది. దానివల్ల మనం లాభాన్ని పొందలేము, ఎస్పెషల్లీ ఈ కలియుగంలో అనేటువంటి విషయం అర్థం చేస్తాం. సయేవ భగవాన్ అధ్యాం అయేవ భగవాన్ అధ్యాం ఏలనం నగణయ్యనః గృహేషు జాతో గ్రామ్యాణాం యస్వానాం పక్షపోషణః మా వంటి సాధారణ గృహస్థులు తిరస్కారము కూడా లెక్క చేయక అదే దేవదేవుడు తన భక్తుల పక్షము వహించుటకు మా ఇండ్ల యందు అవతరించుచుండును. చూడండి ఎంత గొప్పగా మాట్లాడారు. మేము సాధారణమైనటువంటి వాళ్ళమని కర్ధమముని అంటున్నాడండి. ఇంకా మరి కర్ధమమునే సాధారణమైనటువంటి గృహస్థుడు అని అనుకుంటే ఇక మనం మనల్ని ఏమనుకోవాలని ఆలోచించాలి. ఆయన మా వంటి సాధారణమైన గృహస్థుల తిరస్కారం కూడా లెక్క చేయక, అంటే మనము భగవంతుని తిరస్కరించాం కాబట్టి కదండి మనం గృహస్థుడిగా ఈ భౌతిక లోకంలో ఉన్నాము. లేకపోతే మనకి భౌతిక లోకంలో ఉండాల్సినటువంటి అవసరమే లేదు కదా. మనం భగవంతుణ్ణి తిరస్కరించాం కాబట్టి మనం గృహస్థులుగా ఈ భౌతిక లోకంలో నివసిస్తున్నాము. అలాంటి తిరస్కార భావం ఉన్నటువంటి మాలాంటి ఇంట్లో కూడా నువ్వు దేవదేవుడు అయినటువంటి వాడు భక్తుల పక్షం వహించటం కోసం, అంటే భక్తుల పట్ల పక్షపాతివై నువ్వు మాలాంటి వాళ్ళ పాపుల ఇంట్లో కూడా నువ్వు అవతరిస్తావు అనేటువంటి విషయం చెప్తున్నారు. కొడుకుని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట ఇది కర్ధమముని. పూర్ణ పురుషోత్తముడు భగవాను ఈడ భక్తులు అమిత అనురాగమును కలిగి ఇందురు. ఏకాంత స్థలమున పెక్కు జన్మలు యోగాభ్యసించి వారికి దర్శనం ఒసగకున్నను ఆ దేవదేవుడు ఎటువంటి భౌతిక యోగాభ్యాసము లేకుండా భక్తి యోగమునందు నెలకొను భక్తులుండెడి గృహస్థుని ఇంట మాత్రం ఆర్భవించుటకు అంగీకరించును. అంటే ఇలా యోగాభ్యాసం పలు జన్మల పాటు చేసేటువంటి వాళ్ళకు కూడా దర్శనం ఇవ్వడేమో కానీ భగవానుడు ఎవరైతే భక్తి యోగంలో ఉంటారో అవసరమైతే వాళ్ళ గర్భంలో కూడా జన్మిస్తారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అందుకనే కదండి ముందు కర్ధమముని దేవహూతికి ఒక ఆదేశం ఇచ్చారు. సరే నువ్వు కోరుకుంటున్నావు ఒక పుత్రుని కావాలి అని, ఆ పుత్రుణ్ణి భగవంతుడుగానే పొందాలి, భగవంతుణ్ణే నువ్వు పుత్రుడుగా పొందాలి. ఒకవేళ నువ్వు భగవంతుణ్ణే పుత్రుడుగా పొందాలి అంటే నువ్వు ఫస్ట్ భక్తి యోగంలోకి రావాలి, భక్తిని సాధన చెయ్యాలి. అలా భక్తిని సాధన చెయ్యి అప్పుడు నీకు భగవంతుడే స్వయంగా నీకు పుత్రుడిగా జన్మిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేది జరిగిందనమాట. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు నువ్వు ఎవరైతే భక్తి యోగంలో ఉంటారో అలాంటి భక్తుడి ఇంట్లో, అలాంటి భక్తుడి యొక్క భక్తుడు భక్తులుండేటువంటి గృహస్థుని ఇంట నువ్వు ఆవిర్భవించడానికి కూడా అంగీకరిస్తావు అనేటువంటి విషయం చెప్తున్నారు. వేరే మాటల్లో భగవానుని భక్తి యోగము ఎంత సులభమైనదనగా గృహస్థుడైనను ఆ దేవదేవుని తన కుటుంబంలో ఒకనిగా గాంచగలడు. కొంతమంది చెప్తారండి మనము బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి లేకపోతే ఏదో జ్యోతిష్యం చెప్పించుకోవాలని లేకపోతే భవిష్యత్తు గురించి చెప్పించుకోవాలని మనం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తుంటాం కదండి. వాళ్ళు అంటారు నువ్వు గృహస్థ జీవనంలో ఉన్నావు నీకెలా భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం వస్తుంది, నువ్వు గృహస్థుడుగా ఉన్నంత కాలం నువ్వు భగవంతుడిని చేరుకోలేవు, నీకు ముక్తి రాదు, ఎప్పుడైతే నువ్వు గృహస్థ జీవనాన్ని వదిలేస్తావో అప్పుడే వస్తుంది అని అంటారు. అది తప్పు, శాస్త్రం అలా చెప్పట్లేదు. ఇక్కడ చూడండి కర్ధమముని గృహస్థుడే, దేవహుతి గృహస్థే, కానీ వాళ్ళిద్దరికీ ముక్తి వచ్చింది. అర్జునుడు గృహస్థుడే, మరి అర్జునుడి కంటే గొప్ప భక్తుడు ఇంకొకడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి సేవ చేశాడు అర్జునుడికి. మరి అది గృహస్థగా ఉన్నంత మాత్రాన నువ్వు ముక్తిని సాధించలేవు లేకపోతే పరమసత్యాన్ని గ్రహించలేవు అంటే అది తప్పు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అవుతుంది. కాకపోతే నువ్వు గృహస్థుడుగా ఉన్నావా సన్యాసిగా ఉన్నావా బ్రహ్మచర్యంలో ఉన్నావా అనేటువంటి దాంతో సంబంధం లేదు. నువ్వు చేస్తున్నటువంటి కర్మలు భక్తి యోగంలో ఉన్నాయా లేవా అనేటువంటిది ఇంపార్టెంట్. భక్తి యోగంలో కనుక నీ కర్మలు ఉంటే భగవంతుడు ప్రసన్నులు అవుతారు, భగవంతుడు అవసరమైతే నీ గర్భంలో కూడా జన్మిస్తారు అనేటువంటి విషయం ఇక్కడ మనకి రుజువు అవుతుంది. ఆ దేవదేవుడు తన కుటుంబ సభ్యులలో ఒకనిగా గాంచగలడు. కర్ధమముని అట్టి అనుభవమునే పొందెను. యోగి అయినను అతను గృహస్థుడుగా ఉండెను, అయినను భగవదావతారమైనటువంటి కపిలుని అతని పుత్రుడిగా ఉదయించెను. భక్తి యోగం ఎంతటి శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మిక విధానం అనగా ఇతర ఆధ్యాత్మిక అనుభూతి విధానములనన్నింటినీ అది అతిశయించును. భక్తి యోగం అనేటువంటిది చాలా గొప్పది అనేటువంటి విషయం చెప్తున్నారు.
మిగిలినటువంటి అన్ని రకాల ఆధ్యాత్మిక విధానాల కంటే కూడా గొప్పది. అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నామండి భగవద్గీతలో కూడా అనేక రకాల యోగాలు అని చెప్పారు. భగవద్గీత మొత్తం కూడా అనేక రకాలైనటువంటి యోగాలు, అంటే కర్మయోగము లేకపోతే నిష్కామ కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము, ధ్యాన యోగము ఇలాంటివన్నీ అనమాట. ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి కర్మలే. ఇలాంటి అన్ని ఆధ్యాత్మికమైనటువంటి యోగాలలోకెల్లా అతి ముఖ్యమైనటువంటిది, అతి ప్రధానమైనటువంటి యోగం ఏమిటి అంటే భక్తి యోగము అనేటువంటి విషయం ఇక్కడ చెప్తారు. కనుకనే తాను వైకుంఠముల యందు కానీ యోగి గృహముల యందు కానీ నిలువక ఎచ్చటనైతే విశుద్ధ భక్తులు ఎల్లప్పుడూ తమను కీర్తింతురో అచ్చటనే నిలిచియుండువు అని భగవానుడు పలికెను. భగవంతుడు కూడా ఆయన ఒక్కొక్క సందర్భంలో అంటారు అన్నమాట, నువ్వు ఎక్కడ ఉంటావు అని అంటే నేను వైకుంఠంలో ఉండను, నేను యోగుల హృదయంలో ఉండను, నేను ఎక్కడ ఉంటాను అంటే ఎక్కడైతే భగవంతుడు భక్తులు నన్ను కీర్తిస్తారో ఆ ప్రదేశంలో నేను ఉంటాను అనేటువంటి విషయం చెప్తారు అన్నమాట. అందుకని ఇప్పుడు మనం భాగవతం చదువుతుంటే ఇక్కడ భగవంతుడు ఉంటారు, మనం భగవద్గీత చదువుతుంటే మనతో భగవంతుడు కూడా ఉంటారు. ఎక్కడ మనం భగవంతుడి కీర్తన అనేది జరుగుతుందో అక్కడ భగవంతుడు స్వయంగా ఉంటారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆ కారణమునే పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు భక్తవత్సలుడు అని తెలియబడింది. జ్ఞాని వత్సలుడనో లేకపోతే యోగి వత్సలుడనో అతడు ఏనాడునూ వర్ణింపబడలేదు. అందుకని భగవంతుని మనం భక్తవత్సలుడు అంటాం, కానీ జ్ఞాని వత్సలుడు యోగి వత్సలుడు అని ఎప్పుడూ అన్నారు అనమాట. ఎందుకంటే అలాంటి వాళ్ళ సన్నిధిలో భగవంతుడు నిలవడు కాబట్టి. అతను ఎల్లప్పుడూ భక్తవత్సలుడని వర్ణింపబడినాడు. ఇతర యోగుల వైపు కన్నను భక్తుల వైపుకే అతను అధికముగా మొగ్గు చూపి ఉండటం దానికి కారణము. కేవలం భక్తుడే శ్రీకృష్ణుని యథాతథముగా తెలుసుకునగలడు అని భగవద్గీత యందు ధృవపరచబడింది. భక్త్యానాం అభిజానాతి, కేవలం భక్తి యోగము ద్వారానే మనుషుడు నన్ను తెలుసుకునగలడు. ఈ అవగాహన ఒకటే నిజమైనది. ఏలైనా జ్ఞానులు అంటే మానసిక కల్పనాపరులు కేవలం భగవాను దేహకాంతినే అనుభూతమునర్చుకున్నను, యోగులు కేవలం అతని పాక్షిక ప్రాతినిధ్యమునే అనుభూతమునర్చుకున్నను, భక్తుడు మాత్రం ఆ దేవదేవుని యథాతథముగా అనుభూతమునర్చుకున్నట్టే కాక అతనితో ముఖాముఖి సాంగత్యమును కూడా పొందును. అంటే మన భక్తుడు జస్ట్ భగవంతుడిని తెలుసుకోవడమే కాదు, ఆయన్ని ఫేస్ టు ఫేస్ కూడా ఆయన చూడగలరు, ఆయనతోటి సాంగత్యాన్ని కూడా పొందగలరు. అది భక్తుడికి ఉండేటువంటి గొప్పతనం అనేటువంటి విషయం చెప్తారు. అంటే అందుకనే అన్ని యోగుల కంటే కూడా భక్తుడు గొప్పవాడు. శ్రీకృష్ణ భగవాన్ కూడా చెప్తారు అందరి యోగుల కంటే కూడా భక్తుడే ముఖ్యము, భక్తుడికే అధికమైనటువంటి స్థానం ఇవ్వడం అనేది జరిగింది అనేది శ్రీకృష్ణ భగవాన్ కూడా భగవద్గీతలో చెప్పడం అనేది జరిగింది. స్వీయం వాక్యమృతం కర్తుం, స్వీయం వాక్యమృతం కర్తుం అవతీర్ణో అసి మే గృహే, చికీర్షుర్భగవాన్ జ్ఞానం, చికీర్షద్భగవాన్ జ్ఞానం భక్తానాం మానవర్ధనః, ఇంకా ఇట్లు పలికను. హే ప్రభు, భక్తుల గౌరవమును సదాయనుడింపజేయు నీవు, నీ వాక్కును నిజము చేయుటకు నిజమైనటువంటి జ్ఞానమును వ్యాపింపజేయుటకు నా గృహమున అవతరించితివి. కృష్ణ భగవానుడు ఏం చెప్పారండి భగవద్గీతలో, ఎప్పుడైతే భక్తులను రక్షించాల్సినటువంటి అవసరం వస్తుందో అప్పుడు నేను వస్తాను, నేను వచ్చినప్పుడు ధర్మాన్ని పునఃస్థాపిస్తాను, భక్తుల్ని రక్షిస్తాను, అసురుల్ని సంహరిస్తాను అనేటువంటి విషయం చెప్పారు. అది ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం. సో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం, భక్తుల్ని గౌరవించడం కోసం, గౌరవం పెరిగే విధంగా ఉంచడం కోసం, అంటే ఇప్పుడు భక్తుల ఇంట్లో భగవంతుడు జన్మించారు అంటే భక్తుడి యొక్క గౌరవం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది కదా. అంటే భగవంతుడే స్వయంగా మనల్ని కలవడానికి వచ్చారు అంటే మనం ఎంత గొప్పవాళ్ళం అయితే మనల్ని కలవడానికి భగవంతుడు మన దగ్గర వస్తారు. అలాంటి ఒక గొప్పతనాన్ని భక్తులకి ఇవ్వడం కోసం, నువ్వు నీ వాక్కులను నిజం చేయటం కోసం, మళ్ళీ నీ యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయటం కోసం నువ్వు నా గృహంలో అవతరించావు అనేటువంటి విషయం కర్దమముని చెప్తున్నారు. కర్దమముని కామించినటువంటి పరిపక్వమగు యోగము పిమ్మట అతని ఎదుట ప్రత్యక్షమైనటువంటి విష్ణు భగవానుడు అతనికి పుత్రుడిగా నగుదును అని వాగ్దానము చేసెను. ఇంతకు ముందు 30,000 సంవత్సరాలు అండి, ఎన్నో సంవత్సరాల పాటు ఆయన కర్దమముని 10,000 సంవత్సరాలు అనుకుంటా, 10,000 సంవత్సరాల పాటు కర్దమముని తపస్సు చేశారు కదండి. తపస్సు చేసినప్పుడు విష్ణు భగవానుడు ఆయనకి ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఏం కావాలో కోరుకో అన్నప్పుడు ఆయన ఒక ఆయనకి తగినటువంటి భార్య కావాలి అని కోరుకున్నప్పుడు ఆయన
మీకు నేను పుత్రుడిగా జన్మిస్తాను అని వాగ్దానం చేస్తారు. అప్పుడు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇప్పుడు నువ్వు నా ఇంట్లో పుత్రుడిగా జన్మించావు అనేటువంటి విషయం ఆయన టెక్నాలజీ చేస్తున్నారు అనమాట. ఆ దేవదేవుని అవతరణ యొక్క మరి యొక్క ప్రయోజనము జ్ఞానమును వ్యాపింపచేయుట, అంటే చకీర్షుర్ భగవాన్ జ్ఞానం. ఇంకా కర్దమమునికి ఇచ్చినటువంటి వాగ్దానం నిలబెట్టుకోవడం కోసం మాత్రమే కాదు, ఆయన అవతరణ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఇంకా ఆయన సాంఖ్య యోగాన్ని అందరికీ కూడా ప్రచారం చేయాలి అనేటువంటిది ఇంకొక ఉద్దేశం అన్నమాట. కనుకనే అతడు భక్తానాం మానవర్ధన అని పిలువబడను. సాంఖ్యతత్వమును వ్యాపింపచేయుట ద్వారా అతడు భక్తుల గౌరవమును వృద్ధి కావించగలడు. కనుక సాంఖ్యతత్వము శుష్క మానసిక కల్పనము కానే కాదు, దాని భావము భక్తి యోగమని భక్తి యోగమనియే. సాంఖ్యతత్వము భక్తి యోగమునకే ఉద్దేశింపబడుకున్నచో భక్తుల గౌరవము ఏ విధంగా వృద్ధి కాగలదు? భక్తుల కాల్పనిక జ్ఞానమునందు అభిరుచిని కలిగి ఉండరు. కనుకనే కపిల మునిచే తెలుపబడినటువంటి సాంఖ్యతత్వము మనుషుని భక్తి యోగమునందు స్థిరముగా నెలకొల్పుటకే ఉద్దేశించబడింది. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాను శరణు నుండి భక్తి యోగమును నెలకొనుటయే నిజమైనటువంటి జ్ఞానము, నిజమైనటువంటి ముక్తి అయి ఉన్నది. అంటే నిజంగా ముక్తి అంటే ఏంటండి? ముక్తి సాధించిన తర్వాత మనం చేసేటువంటిది ఏంటిదండి అంటే భగవంతుడికి సేవ. ఆధ్యాత్మిక లోకంలో మనం చేసేటువంటిది భగవంతుడి సేవ. అదే సేవలో కనుక నువ్వు ఇక్కడే ఉంటే నువ్వు కూడా ముక్తుడివే అన్నట్లు అనమాట. ఆ జ్ఞానం ఉన్నప్పుడు మనం ఆ సేవను చేయగలుగుతాం, ఆ సేవ చేసే స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ముక్తి పురుషుల్లాంటి వాళ్ళమే అని చెప్తున్నారు. తాన్యావతే అభిరూపాణి రూపాణి భగవంస్తవా యాని యాని చ రోచంతే స్వజనన స్వజనానామ రూపిణి ఏ ప్రభు, నీవు భౌతిక రూపరహితుడు, అంటే నీకు భౌతికమైనటువంటి రూపం లేదు. ఇది ఒక్క మాటను ఉపయోగించి నిరాకారవాదులు లేకపోతే శూన్యవాదులు భగవంతుడికి రూపం లేదు అనేటువంటి విషయం అంటారు. భగవంతుడు కనపడడు కాబట్టి. ఇక్కడ ఏమంటున్నారు, భగవంతుడికి రూపం లేదు అంటే భౌతికమైనటువంటి రూపం లేదు అంటున్నారు, కానీ ఆధ్యాత్మిక రూపం లేదు అని అంటలేదు. కాబట్టి ఇక్కడ అర్థముని కూడా అంటున్నాడు, నీవు భౌతిక రూపరహితుడువు అయినను నీకు అసంఖ్యాక రూపములు కలవు. నీ భక్తులకు పరమప్రియములకు అవి నిజముగా దివ్య రూపములే. అంటే నువ్వు అవతరించినటువంటి ప్రతిసారి కూడా నువ్వు తీసుకునేటువంటి రూపాలన్నీ కూడా దివ్యమైనటువంటి రూపాలే. అవన్నీ కూడా నువ్వు నీ భక్తులకి ఇష్టాన్ని తీర్చడం కోసం నువ్వు ఆ రూపాల్లో అవతరిస్తావు అని చెప్తున్నాను. శ్రీకృష్ణ భగవానుడు అద్వితీయుడైనను అనంత రూపములు కలిగిన వాడు అని బ్రహ్మ సంహిత యందును తెలుపబడినది. అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం. భగవానుడు ఆది పురుషుడే అయినను పలు రూపములను కలిగి ఉండును. విభిన్న భక్తుల అభిరుచులను అనుసరించి ఆ పలు రూపములు అతనిచే దివ్యముగా ప్రకటించబడుతుంది. అంటే భగవంతుడు ఇప్పుడు హనుమంతుడికి తెలుసు రాముడు విష్ణువే అనేటువంటి విషయం. అలా అని నువ్వు రాముడిని పూజించడం మానేసి విష్ణువుని పూజించడం స్టార్ట్ చేయి అని అంటే తెలుసు ఆయనకి విష్ణు భగవానుడే రాముడిగా అవతరించారు అనేటువంటి విషయం ఆయనకు తెలుసు. కానీ విష్ణువుని పూజించమంటే ఆయనకి ఇష్టం ఉండదు, ఆయన రాముడి యొక్క రూపాన్ని మాత్రమే పూజిస్తారు. అంటే కొంతమంది భక్తులకి కొన్ని రూపాలు ఇష్టం, ఆ భక్తుల కోసం అని చెప్పేసి భగవానుడు ఆ రూపాన్ని దాలుస్తారనమాట. విభిన్న భక్తుల అభిరుచులను అనుసరించి ఆ పలు రూపములు అతనిచే దివ్యముగా ప్రకటితమగుచుండు. లక్ష్మీపతి యొక్క నారాయణుడు సీతాపతి యొక్క శ్రీరాముడు ఒక్కరే అని, లక్ష్మీదేవికి సీతాదేవికి నడుమ ఎట్టి భేదము లేదని, తాను ఎరిగినప్పటికీ శ్రీరామచంద్రుడి రూపమునే తాను చూడగోరుకునని రామభక్తులకు ఆంజనేయ స్వామి ఒక మారు పలికినట్టు తెలియవచ్చుతున్నది. మనం చెప్పుకున్నదే ఇందులో ప్రభువారు కూడా చెప్తున్నారు. అదే విధముగా కొందరు భక్తులు మూల రూపము శ్రీకృష్ణునే అర్చించారు. కృష్ణుడు అని నేను పలికినప్పుడు కేవలం కృష్ణునే కాక రాముడు, నృసింహుడు, శ్రీవరాహుడు, నారాయణాది రూపములను కూడా అన్వయించుకున్నాను. అంటే అన్ని రూపాలకి మూల రూపం అనమాట శ్రీకృష్ణ భగవానుడు. నువ్వు ఏదైనా ఒక రూపాన్ని పూజిస్తే ఆ రూపాన్ని పూజించినట్లు అవుతుంది. ఒకవేళ శ్రీకృష్ణుడిని పూజిస్తే కనుక అన్ని రూపాలలో ఉన్నటువంటి భగవానుని కూడా ఆరాధించినట్లవుతుంది. ఈ దివ్య రూపాలన్నీను ఏకకాలమును అస్తిత్వమును కలిగి ఉన్నవి అని బ్రహ్మ సంహిత యందును తెలుపబడుతుంది. ఈ రూపాలు కూడా ఒక రూపం తర్వాత ఒక రూపం, ఒక రూపం తర్వాత ఒక రూపం వచ్చిందని మనం అనుకుంటాం, కానీ ఈ అన్ని రూపాలు ఒకే కాలంలో ఉన్నాయి అనేటువంటి విషయం.
దానికి ఉదాహరణగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు అనేక లోకాలలో అనేక అవతారాలు తీసుకుని ఉంటారు. అంటే మన లోకంలో ఇప్పుడు కలియుగం నడుస్తూ ఉంటే వేరే లోకంలో ద్వాపర యుగం నడుస్తూ ఉండొచ్చు, ఇంకొక లోకంలో త్రేతాయుగం నడుస్తూ ఉండొచ్చు, ఇంకొక లోకంలో సత్యయుగం నడుస్తూ ఉండొచ్చు. ఆ యుగం ఆ లోకాల్లో కూడా భగవంతుడు ఉన్నారు. అలా అనంత లోకాలు ఉన్నాయి. అనంత లోకాల్లో ఏదో ఒక యుగం నడుస్తూనే ఉంటుంది. ఆ యుగానికి సంబంధించినటువంటి భగవంతుడి యొక్క అవతారంగా ఆయన అవతరిస్తూనే ఉంటారు అని చెప్తారు. అంటే ఇప్పుడు కూడా నరసింహ అవతారం ఏదో ఒక లోకంలో జరుగుతూ ఉంటుంది, ఇప్పుడు కూడా రామావతారం ఏదో ఒక లోకంలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ దివ్య రూపములన్నీను ఏకకాలం అస్తిత్వం కలిగి ఉన్నవని బ్రహ్మ సంహిత యందు తెలపబడింది. రామాధిమూర్తిషు నానావతారం అని ఆ విధముగా పలు రూపములు ఉన్నను, వానిలో ఏదీను భౌతికము కాదు. అరూపిణః అంటే రూప రహితము అనగా భౌతిక రూపరహితము అని శ్రీధర స్వామి వ్యాఖ్యానించింది. భగవానుడు రూపమును కలిగి ఉన్నాడు, లేనిచో ఇచ్చట తాన్యేవ తే అభిరూపాణి భగవంస్తవ అంటే నీ రూపముల యందు నీ రూపములను కలిగి ఉన్నావు అని భౌతికములు కావు. నీవు భౌతిక రూపరహితుడమైన పెక్కు ఆధ్యాత్మిక రూపములను కలిగి ఉన్నావు అని చెప్పుట ఎట్లు సాధ్యమవును? భగవాను ఈ దివ్య రూపములను మాయావాద తత్వవేత్తలు అవగతము చేసుకున్న జాలరు. నిరాశ చెందియే వారు భగవానుడు నిరాకారుడు అని పలుకుదురు, కానీ అది సత్యము కాదు. రూపమున్న చోట పురుషుడు ఉండవలసినదే. వేదవాంగ్మయమున భగవానుడు పలుమార్లు పురుషుడు అని వర్ణింపబడినాడు, అనగా ఆది పురుషుడు ఆదిభోక్త అని భావం. సారాంశం ఏమనగా భగవానుడికి ఎటువంటి భౌతిక రూపము లేదు, అయినను వివిధ భక్తుల అభిరుచిని అనుసరించి అతను ఒకే మారు రామునిగాను నృసింహునిగాను శ్రీవరాహునిగాను నారాయణునిగాను ముకుందునిగాను పలు రూపముల యందు విరాజిల్లుచుండును. ఈ రీతిగా పెక్కు లక్షలాది రూపములు ఉన్నను, అవన్నీను విష్ణుతత్వములే అయ్యున్నవి. సో భగవంతుణ్ణి పురుషుడుగా వర్ణించడం అనేది జరుగుతుంది అనమాట వేదాల్లో, లేకపోతే అనేక శాస్త్రాల్లో, ఈవెన్ భగవద్గీతలో కూడా భగవాను పురుషుడుగా వర్ణించడం అనేది జరిగింది. ఒకవేళ రూపం లేకపోతే మనం ఎందుకు పురుషుడు అని అంటాం ఆయన్ని? ఎవరైతే మనం భగవంతుడికి రూపం లేదు అని నిరాకారవాదులు అంటారో వాళ్ళు భగవంతుడికి సంబంధించినటువంటి సత్యాన్ని తెలుసుకోలేక నిరుత్సాహంతో వాళ్ళు ఆ నిర్వచనం ఇవ్వడం అనేది జరిగింది. భగవంతుడికి రూపం లేదు అనేటువంటి చెప్తున్నారు. త్వాం సూరిభిస్తత్వాం త్వాం సూరిభిస్తత్వాం వవు బుభుత్సయార్థ బుభుత్సయార్థ సదా వివాదార్హణ పాదపీఠం సదా వివాదార్హణ పాదపీఠం ఐశ్వర్య వైరాగ్య యశో అవబోధం వీర్యశ్రియా పూర్తమహం ప్రపద్యే ఓ దేవ, నిధి వంటి నీ పాదపద్మముల పరతత్వమును ఎరుగా కుతూహలము కలిగినటువంటి ఋషులచే సర్వదా వందనార్హములై ఉన్నవి. నీవు ఐశ్వర్యమును వైరాగ్యమును దివ్య యశస్సును జ్ఞానమును బలమును సౌందర్యమును పూర్ణముగా కలిగి ఉన్నావు, కనుకనే నీ పాదపద్మములకు నేను శరణు చొచ్చుచున్నాను. అది భగవంతుడికి నిర్వచనం అండి. ఇక్కడ పరాశరముని ఇచ్చినటువంటి నిర్వచనం కూడా ఇదే. భగవంతుడికి అన్ని రకాల ఐశ్వర్యాలు పూర్ణంగా ఉంటాయి, అసంపూర్ణంగా కాదు. ఇప్పుడు మనకి ఏదో కొంతమందికి కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి అందం ఉండొచ్చు, కొంతమందికి మంచి పేరు ఉండొచ్చు, కొంతమందికి ఎంతో బలం ఉండి ఉండొచ్చు, కానీ భగవానుడికి అన్నీ పూర్ణంగా ఉంటాయన్నమాట. అది భగవంతుడు అనేటువంటి పదానికి నిర్వచనం అదనమాట. ఇక్కడ కూడా కపిల భగవాను ఉద్దేశించి కర్ధమముని కూడా అదే మాట చెప్తున్నారు. నీవు ఏమిటి అని చెప్తున్నారు? నువ్వు ఋషులతోటి కూడా వందనాలను కొని తెలుసుకోగలిగినటువంటి వందనాలను తీసుకోగలిగినటువంటి అర్హత నీకుంది. నీవు ఐశ్వర్యమును వైరాగ్యమును యశస్సును జ్ఞానాన్ని బలాన్ని సౌందర్యాన్ని పూర్ణంగా కలిగి ఉన్నావు అని భగవంతుడు, అంటే నువ్వు భగవంతుడివి అని చెప్పడం. భగవంతుడికి నిర్వచనం అదే కాబట్టి, కనుకనే నీ పాదపద్మములకు నేను శరణు చూస్తున్నాను. అంటే తండ్రి అయ్యుండి కొడుకు యొక్క పాదాలకి శరణు చూస్తున్నారండి. అంటే కొడుకుని పూర్ణ పురుషోత్తముడైనటువంటి భగవానుడిగా అంగీకరించారనమాట. అందుకు పరతత్వమును అన్వేషించు వారు నిజమునకు పరమ పురుషుని పాదపద్మములచే ఆశ్రయించి అతనినే అర్చించవలెను.
భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు తనకే శరణు నందమని పెక్కుమారులు ముఖ్యంగా 9వ అధ్యాయపు అంత్యమున అర్జునులు ఉపదేశం మోసగినాడు. మన్మనాభవ మద్భక్తః అంటే పూర్ణత్వమును సాధించగలిగిన సాధింపదలచినచో సర్వదా నన్నే తలపోయుము, నా భక్తుడు వగుము, నన్నే అర్చింపుము, నాకే వందనములు వసగుము. ఈ రీతిన నీవు నన్ను అవగతము చేసుకుని అంత్యమున నన్ను చేరగలవు. అంటే భగవంతుడు ఏం చెప్తున్నారంటే నువ్వు నన్ను చేరాలి అంటే నాకు శరణు, నాకు శరణు పొందాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. అదే కదండి మన్మనాభవ మద్భక్త శ్లోకం యొక్క ఇంపార్టెంట్. నువ్వు నాకు భక్తుడు అవ్వాలి, నన్ను అర్చించాలి, నాకు వందనాలు చేయాలి అనేటువంటి విషయం దేవదేవుడు మనకి భగవద్గీతను కూడా వివరించారు. ఎప్పుడైతే అలా చేస్తామో, ఎప్పుడైతే భగవంతుని పూర్ణ పురుషోత్తముడు అని అంగీకరిస్తామో అప్పుడు మాత్రమే మనం ఆ భగవంతుని యొక్క ధామానికి చేరుకునేటువంటి అర్హతని పొందుతాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అది ఎట్లు సాధ్యము కాగలదు? భగవానుడు షడ్గుణ ఐశ్వర్య పూర్ణుడవుటయే అందులకు కారణము. అంటే అన్ని రకాల ఐశ్వర్యాలు పూర్తిగా ఉండడం వలనే మనం ఆయనకి శరణు వేడాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. అదే విషయము ఇచ్చట తెలుపబడింది. ఐశ్వర్యము, వైరాగ్యము, యశస్సు, జ్ఞానము, బలము, సౌందర్యము అనే 6 విభూతులను అతనికి పూర్ణముగా ఉన్నవి. పూర్తం అనగా పూర్ణముగా అని భావము. సమస్త ఐశ్వర్యములు నాకే చెందినవని ఎవ్వరూ పలుకజాలరు. కానీ ఐశ్వర్యములను పూర్ణముగా కలిగి ఉన్నందున శ్రీకృష్ణ భగవానుడు ఆ రీతినే పలుకగలడు. అదే విధముగా అతడు పూర్ణ జ్ఞానమును, వైరాగ్యమును, బలమును, సౌందర్యమును కలిగి ఉన్నాడు. సమస్తమునందు పూర్ణుడైనటువంటి అతన్ని ఎవ్వరూ అతిశయింపజాలరు. శ్రీకృష్ణుని నామములో అసమర్థౌ అను నామం కూడా కలదు. ఎవ్వరను అతనికి సమానులు కాని అధికులు కాని కారు అని దాని భావము. అందుకనే భగవంతుడితోటి సమానం అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి భగవంతుడు ఏంటో తెలియదు అని చెప్తున్నారు. భగవంతుడికి సమానం కానీ అధికము కానీ ఎవ్వరూ కాలేరు అనేటువంటి విషయం ఇక్కడ ప్రభుపాదులు వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పరం ప్రధానం పురుషం మహంతం, పరం ప్రధానం పురుషం మహంతం, కాలం కవిం త్రివృతం లోకపాలం, కాలం కవిం త్రివృతం లోకపాలం, ఆత్మానుభూత్యా అనుగత ప్రపంచం, ఆత్మానుభూత్యా అనుగత ప్రపంచం, స్వచ్ఛంద శక్తిం కపిలం ప్రపద్యే, స్వచ్ఛంద శక్తిం కపిలం ప్రపద్యే. ప్రభుజీ ఒక్కటి, అందులో ఇప్పుడు ఆయన పూర్ణ పురుష విభూతులలో కాల కూడా ఉంది కదా ప్రభుజీ, నేనే కాలాన్ అనేది అది వేరే ప్రభుజీ. కాలం అనేది విభూతి కాదు మాతాజీ. ఆయనకు ఉన్నటువంటి గుణాలా ప్రభుజీ అవి? విభూతి అంటే ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యాలు. ఓకే, కాలాన్ని ఏమంటారు ప్రభుజీ? మరి నేను కాలాన్ని అంటారు కదా. కాలం అనేది ఆయన రూపం, గుణాలు ఆయన రూపం. కాలం, కాలం, కాలం రూపంలో ఆయన మనల్ని మన భౌతిక ప్రకృతిని కంట్రోల్ చేస్తున్నారు. ఓకే, కాల ప్రభావంలోనే కదా భౌతిక ప్రకృతిలో వస్తున్నటువంటి మార్పులన్నీ కూడా ఆ కాలాన్ని అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఆయన శక్తిలో ఒకటి, శక్తిలో ఒకటి, అలాంటి శక్తులు అనంతం ఆయనకు ఉన్నాయి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. స్వచ్ఛంద శక్తి పూర్ణుడును, దివ్యుడును, పరమ పురుషుడును, మహతత్వమునకు మరియు కాలమునకు ప్రభువును, త్రిగుణ భరితముకు విశ్వములన్నింటికినీ పోషకుడును, ప్రళయం పిమ్మట సమస్త వ్యక్తీకరణను తనయందు నిలుపుకుని వాడును, అగు కపిల రూపమున అవతరించినటువంటి భగవానునికి నేను శరణమును అందుతున్నాను. ఇంకా ఆయన గురించి కీర్తిస్తున్నారండి. ఎప్పుడైనా సరే మనం భగవంతుడిని ప్రే చేయటం, ప్రార్థన చేయటం అనేటువంటిది ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనలను చూసి తెలుసుకోవాలి. మనం భగవంతుని ముందుకెళ్ళి రెండు చేతులు జోడించి మనం చేస్తున్నటువంటి ప్రార్థన ఎలా ఉండాలి అంటే, భగవంతుడా నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించు, భగవంతుడా నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు, భగవంతుడా నా కుటుంబంలో అది కావాలి, ఇది కావాలి, మేడలివ్వు, మిద్దెలివ్వు, ఇది కాదు మనం చేయాల్సినటువంటి ప్రేయర్. ముందుగా మనం భగవంతుడిని కీర్తించాలి, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని కీర్తించాలన్నమాట. కర్దమముని కూడా చూడండి, భగవంతుడి దగ్గరికి వచ్చి రెండు చేతులు జోడించి ఆయన పాద పద్మాలను ఆశ్రయిస్తున్నాను, నువ్వు ఇది నువ్వు అది అనేటువంటి విషయం ఆయనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి, నువ్వు షడ్గుణ ఐశ్వర్య సంపూర్ణుడివి అనేటువంటి విషయం ముందు చెప్పారు. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు? స్వచ్ఛంద శక్తి పూర్ణుడవు, దివ్యుడవు, పరమ పురుషుడవు, మహతత్వమునకు మరియు కాలమునకు ప్రభువు. అంటే కాలం అని ఇప్పుడు మీరు అడిగారు కదా మాతాజీ,
కాలానికి కూడా ప్రభువు ఆయన. ఎస్ ప్రభుజీ అదే. ఆయన కాలానికి కూడా ప్రభువు, ఆయన మహతత్వం. మహతత్వం అంటే ఏంటండి? ఎప్పుడైతే ప్రళయం సంభవిస్తుందో ఈ భౌతిక లోకం మొత్తం కూడా ఎక్కడైతే స్థితమవుతుందో అది మహతత్వం. ఇప్పుడు గర్భోదక సాయి విష్ణువుగా కొంతవరకు ఆయన తమను ఉంచుకుంటారు. భౌతిక లోకంలో అనేక రకాలైనటువంటి ప్రళయాలు ఉంటాయని ఇంతకుముందు చెప్పాను. లఘు ప్రళయమని, పాక్షిక ప్రళయమని, పూర్తి ప్రళయమని అని అనుకున్నాం. అంటే బ్రహ్మ యొక్క ఒకరోజు సమయంలో అనేక మంది మనువులు ఉంటారు, 14 మంది మనువులు ఉంటారు. ఒక మనువు కాలం అయిపోయి ఇంకొక మనువు కాలం స్టార్ట్ అయినప్పుడు లఘు ప్రళయం వస్తుందన్నమాట. ఆ సమయంలో కూడా మన సర్వం, లోకం మొత్తం కూడా నాశనం అయిపోతుంది, మళ్ళీ ప్రకటమవుతుంది అన్నమాట. అప్పుడు బ్రహ్మలోకం నాశనం కావు, ఇంకా కొన్ని లోకాలు, సిద్ధలోకాలన్నీ నాశనం కావన్నమాట. కొన్ని కింద లోకాల వరకు నాశనం అవుతాయి. ఆ సమయంలో ఈ లఘు ప్రళయం సమయంలో ఈ యొక్క ప్రళయం వచ్చినట్టు, ఈ లఘు ప్రళయం సమయంలో ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి? క్షీరోదక సాయి విష్ణువు దగ్గర స్థితమవుతాయి. ఎందుకు? క్షీరోదక సాయి విష్ణువు ఉన్నంత కాలము భౌతిక విశ్వం ఉన్నట్లే. ఎందుకు? బ్రహ్మదేవుడికి పూర్తి ఆయుష్ అయిపోలేదు. బ్రహ్మదేవుడికి పూర్తి ఆయుష్ అయిపోయిందంటే 100 సంవత్సరాల సమయం అయిపోయినప్పుడు వచ్చేటువంటి ప్రళయం పూర్తి ప్రళయం. అప్పుడు ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళి స్థితమవుతుంది? గర్భోదక సాయి విష్ణువు దగ్గరికి వెళ్ళి స్థితమవుతుంది. అప్పుడు కూడా మరి వేరే విశ్వాలన్నీ కూడా గర్భోదక సాయి విష్ణువు దగ్గర, వారి వారి గర్భోదక సాయి విష్ణువు దగ్గర స్థితమవుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ కూడా ప్రళయం ఎప్పుడైతే వస్తాయో అప్పుడు అవన్నీ వెళ్ళి కారణోదక సాయి విష్ణువు దగ్గర స్థితమవుతుంది. అంటే ప్రళయం యొక్క స్టేజ్ని బట్టి ఏ విష్ణువు దగ్గర అవి స్థితమవ్వాలి అనేటువంటి విషయం అనేది నిర్ధారించబడుతుంది అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, నువ్వు మహతత్వానివి అనేటువంటి విషయం చెప్తున్నారు. నువ్వు మహతత్వానివి అంటే దాని మీనింగు నువ్వు నీ, అంటే సృష్టి నీ నుంచి వస్తుంది, ఈ సృష్టి మొత్తం కూడా ప్రళయం వచ్చిన తర్వాత మళ్ళీ నీలోనే స్థితమవుతుంది. దాని అర్థం సృష్టి నాశనం అయిపోయిందని కాదు, ఏ విధంగా అయితే సూర్యుడు అస్తమిస్తాడో ఆ విధంగా అనమాట. మళ్ళీ సృష్టి ప్రకటన అవ్వాల్సి వచ్చినప్పుడు మళ్ళీ అది మహతత్వం నుంచి బయటకు వస్తుంది. అంతేకాని ఈ ప్రకృతి నాశనం అయిపోయింది అని కాదు దాని మీనింగ్. ప్రభుజీ, కారణోదక సాయి విష్ణులో కలిసే ప్రళయం కూడా వస్తాయా ప్రభుజీ? అన్ని గర్భోదక సాయిలందరూ వస్తాయి మరి, అందులో వస్తుందా? ఇందులో భాగవతంలో ఉంటుందా ప్రభుజీ? పూర్తి ప్రళయం వచ్చినప్పుడు కారణోదక సాయి విష్ణు దగ్గరికి అన్ని లోకాలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి, మళ్ళీ తర్వాత స్టార్ట్ అవుతుంది. స్వచ్ఛంద శక్తి పూర్ణుడును, దివ్యుడును, పరమపురుషుడును, మహతత్వమునకు మరియు కాలమునకు ప్రభువును, త్రిగుణ భరితముకు విశ్వములను అన్నింటికి పోషకుడును, ప్రళయమున పిమ్మట సమస్త వ్యక్తీకరణను తనయందు నిలుపుకుని వాడును, ఒక కపిల రూపమును అవతరించినటువంటి భగవానుడికి నేను శరణు పొందుతున్నాను. ఐశ్వర్యము, బలము, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము అనే షడ్ విభూతులు కర్దమముని చేయించిన సూచితమైనది. తన కుమారుడు కపిలముని అతడు పరం అని సంబోధించినాడు. ఈ పరం అనే పదము శ్రీమద్ భాగవతంలోని ఆదియందు పరం సత్యం అనే పదమునందు వాడబడినది. దివ్య పరమార్థమును లేదా పూర్ణ పురుషోత్తముడు భగవాన్ని సూచించుటకు పరమ సత్యం అను పదము ఇచ్చట ప్రయోగించబడినది. ఆ పరం అనే పదము ప్రధానం అనే తదుపరి పదమునందు మరింతగా వివరించబడింది. ప్రధానం అనగా అధిపతి, మూలము, సమస్తమునకు ఉద్గమ స్థానము, సర్వకారణాలకు కారణము అని భావము. పూర్ణ పురుషోత్తముడు భగవానుడు రూపరహితుడు కాడు, అతను ఆది పురుషుడు అంటే సర్వభోక్త, అతడే కాలస్వరూపుడు మరియు సమస్తమును ఎరిగినవాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలమునందు అతడు ఎరుగును. అదే విషయము భగవద్గీత యందు ఇట్లు ధృవపరచబడింది, భూత భవిష్యత్ వర్తమానములన్నింటినీ విశ్వమునందరి అణు అణువును ఎరుగుదును అని శ్రీకృష్ణ భగవానుడు పలికారు. త్రిగుణ ప్రభావమున చరించినటువంటి ఈ భౌతిక జగమును కూడా అతని శక్తి యొక్క వ్యక్తీకరణమే. పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే, మనము గాంచు ప్రతిదీను అతని శక్తుల అంతః ప్రక్రియయే. ఇక పరస్య బ్రహ్మణ శక్తి తదేవం అఖిలం జగత్ అను విష్ణు పురాణ వచనము. అంటే మనము గాంచునదంతయు త్రిగుణముల అంతః ప్రక్రియ అని భావించినప్పటికీ వాస్తవమునకు అది అంతయు భగవానుడి యొక్క శక్తి విలాసమే. లోకపాలాం, వాస్తవమునకు అతడే సమస్త శక్తులకు పోషకుడు. నిత్యోనిత్యానాం, నిత్యులైనటువంటి జీవులయందు ప్రధాన నిత్యుడను.
అతడు ఒక్కడే అయినను, పెక్కు జీవులను పోషించును. దేవుడే జీవులందరినీ పోషించుడు, కానీ ఎవరు దేవుని పోషించజాలరు? సో ఆయన గురించి ఇంకా గొప్పగా చెప్తున్నారండి. ఇంకా ఇప్పుడు ఈ శ్లోకంలో కర్దమముని భగవంతుడిని ఉద్దేశించి చేసినటువంటి ప్రతి పదానికి కూడా ప్రభుపాదుల వారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. ఆయన నిత్యుడు అంటే నిత్యుడు అందరిలోనూ నిత్యుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అది అతని యొక్క స్వచ్ఛంద శక్తి. ఇతరులపై అతడు ఆధారపడి ఉండడు. ఎవరైనను తనను తాను స్వతంత్రుడు అని పలకవచ్చు. ఆయనను ఇంకొక ఉన్నతునిపై ఆధారపడి అతడు ఆధారపడియే ఉండడు. కానీ పూర్ణ పురుషుడు మాత్రం పూర్ణుడే. అతనికి అధికుడు కానీ సమానుడు కానీ ఇంకొకడు లేడు. మనం ఏమైనా అనుకుంటున్నామేమో, మనం ఏదో మార్నింగే మనం ప్రసాదం ఆఫర్ చేసి మనం ఏదో భగవంతుని పోషిస్తున్నామని మనం ఏమైనా అనుకోవచ్చేమో. మనమేమి భగవంతుని పోషించమండి, ఈ లోకం మొత్తం కూడా భగవంతుడితోటి పోషింపబడుతుంది. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మనం ఇదంతా నీకే చెందుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే మనం ఆఫర్ చేయాలి. కానీ మనం ఏదో భగవంతుని పోషిస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో మనం ప్రసాదాన్ని ఆఫర్ చేయకూడదు. కపిలముని కర్దమమునికి పుత్రుడిగా జన్మించను. కానీ కపిలుడు భగవదావతారమైనందున కర్దముడు అతనికి సంపూర్ణ శరణాగతితో వందనములను అర్పించను. ఈ శ్లోకంలో ఆత్మానుభూత్యానుగత ప్రపంచం అని ఇంకొక ప్రధాన పదము కలదు. కపిలునుగా గాని, రామునిగా గాని, నృసింహునిగా కాని, శ్రీ వరాహునిగా కాని భగవానుడు అవతరించుచుండును. ఆ రీతిగా భౌతిక జగమునందు అతడు ధరించడి రూపములన్నీను అతని యోగమాయ వ్యక్తీకరణలే. అవి ఎన్నడను భౌతిక శక్తి రూపములు కావు. ఈ భౌతిక జగమునందు వ్యక్తమైనటువంటి సాధారణ జీవులు భౌతిక శక్తి తయారు చేయబడినటువంటి దేహములను కలిగి ఉందరు. కానీ శ్రీకృష్ణ భగవానుడు లేదా అతని అంశలు లేదా కళలు ఈ భౌతిక జగమునందు అవతరించినప్పుడు భౌతిక దేహమును కలిగి ఉన్నట్లు గోచరించినను నిజమునకు ఆ దేహము భౌతికమైనది కాదు. అతడు సర్వదా దివ్య దేహమునే కలిగి ఉండడు. కానీ మూఢులైన వారు ఆ దేవదేవుని తమలో ఒకనిగా భావించినందున అతన్ని హేళన చేయుదురు. శ్రీకృష్ణుని పూర్ణ పురుషోత్తముడు భగవానుడిగా అంగీకరించుటకు వారు తిరస్కరించరు. అతన్ని వారు అవగతం చేసుకొనకపోవటయే అందులకు కారణం. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు అవజానాంతి మాం మూఢాం అని పలికి భగవానుడు రూపముతో అవతరించినప్పుడు ఆ రూపమును అతడు భౌతిక శక్తి సహాయమున పొందెను అని భావము కాదు. తన ఆధ్యాత్మిక రాజ్యమునందున్నటువంటి ఆధ్యాత్మిక రూపమే అతడు ఇచ్చిన వ్యక్తీకరించబడును. పైగా శ్రీకృష్ణుడే చెప్పారు కదండి భగవద్గీతలో, నేను ఎప్పుడైతే ఈ భౌతిక లోకానికి వస్తానో నేను కూడా సామాన్య మానవుడిగానే భావించి నన్ను చూసి అవహేళన చేస్తారు అనేటువంటి విషయం భగవద్గీతలోనే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పారు. అదే విషయాన్ని ఇక్కడ కూడా చెప్తున్నారు. ఎవరికైతే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం లేదో వాళ్ళు మాత్రమే అలా చేస్తారు. ఇప్పుడు చూస్తే మనకి ధృతరాష్ట్రుడు అలానే చేశారు, దుర్యోధనుడు అలానే చేశారు. కానీ అదే సభలో ఉన్నటువంటి విదురుడు కానీ లేకపోతే భీష్ముడు కానీ లేకపోతే ద్రోణాచార్యుడు కానీ అలా చేయలేదు. ఎందుకు అంటే అందరికీ ఆ సత్యం గురించి తెలియదు, కొంతమందికి మాత్రమే ఆ సత్యం తెలుస్తుంది. సో తెలియని వాళ్ళు మాత్రం అవహేళన చేస్తారు, సామాన్య మానవుడుగానే చూస్తారు. అది వాళ్ళ యొక్క దురదృష్టం అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకొకటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఆయన ఈ భౌతిక లోకంలో శరీరాన్ని దాల్చి వచ్చినప్పుడు ఆయన శరీరం భౌతికం కాదు, ఆ శరీరం ఆధ్యాత్మికమే అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. ఆస్మాభిపృచ్ఛే అత్యా ఆస్మాభిపృచ్ఛే అద్యా పతిం ప్రజానాం పతిం ప్రజానాం వయావతీర్ణర్నా వయావతీర్ణర్నా ఉతాప్తకామః ఉతాప్తకామః పరివ్రజత్ పదవీం ఆస్తితో అహం పరివ్రజత్ పదవీం ఆస్తితో అహం చరిష్యే త్వాం హృదియంజన్ విశోకః జీవపతియగు నిన్ను నేడు నేను ఒకటి కోరుచున్నాను. పితృ రుణము నుండి నీచే ముక్తుడనైనందున మరియు నా అభీష్టములన్నీను ఈడేరినందున నేను సన్యాసాశ్రమమును స్వీకరించుచున్నాను. ఈ గృహస్థ జీవనమును త్యజించి శోకధూరుడనై నిన్నే హృదయమునందు సదా తలచుచు నేను సర్వత్రా గోచరించుదును. ఇక్కడ ఆయన నిర్ణయాన్ని చెప్తున్నారు కపిల భగవానుడు.
సారీ కర్దమముని చెప్తున్నారు కపిల భగవానుడికి. ఇప్పుడు మనం వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా ఎందుకు ఉద్దేశించబడినాయి అంటే భగవంతుని చేరుకోవడం కోసం. మరి కర్దమముని ఆయన చేసినటువంటి పుణ్యంతోటో ఆయన చేసినటువంటి గొప్ప భక్తి యోగం వలనో స్వయంగా కపిల భగవానుడి రూపంలో భగవంతుడే తన దగ్గరకు వచ్చారు. అంటే ఇప్పుడు మనమే భగవంతుడి దేవానికి వెళ్ళాలి, మనమే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. అట్లాంటి మనకి మన దగ్గరికే భగవంతుడు స్వయంగా వచ్చినా కానీ కర్దమముని నా జీవనానికి పరిపూర్ణం వచ్చేసింది, నేను ఏదైతే చేరుకోవాలో అది చేరుకున్నాను అని చెప్పేసి ఆయన ఏమి అక్కడే ఉండిపోలేదు. స్వయంగా భగవానుడే తన దగ్గరికి వచ్చిన భగవంతుడిని వెతుక్కుంటూ ఈయన సన్యాసాశ్రమం తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ఆలోచించండి, అంటే వర్ణాశ్రమ ధర్మం ఎందుకు ఉద్దేశించబడింది, అది ఏ ఎంత స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి అనేటువంటి విషయాన్ని కర్దమముని ఇంకొక ఉదాహరణ. స్వయంగా భగవాన్నే పుత్రుడిగా పొందినటువంటి అతను వర్ణాశ్రమ ధర్మాన్ని ఫాలో అవుతున్నారు. సన్యాసాశ్రమం తీసుకునేటువంటి సమయం వచ్చింది నాకు, నేను ఇక సన్యాసం తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాను అని అంటారు. సన్యాసాశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి? భగవంతుణ్ణి ధ్యానించడం, భగవద్ధామానికి వెళ్ళడం. అలాని భగవంతుడే తన పక్కన ఉన్నారు కొడుకులాగా. అయినా సరే ఆయన నేను మాత్రం వెళ్తాను అని అంటున్నారు. అది సన్యాసాశ్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. వాస్తవమునకు సన్యాసము అనునది కృష్ణ భక్తి భావన యందు పూర్తిగా లీనమగుటను మరియు ఆత్మయందే రమించుటను అగత్యపరచును. కుటుంబ పరమగు బాధ్యత నుండి విడివడుట అయినటువంటి సన్యాసమును స్వీకరించుట ఇంకొక సంసారమును తయారు చేసుకున్నటకో లేదా సన్యాసము పేరిట మోసము చేయుటకో కాకూడదు. అంటే మనం కుటుంబాన్ని వదిలేసి సన్యాసం తీసుకునేది మనం ఇంకొక కుటుంబాన్ని ఏర్పరచుకోవడం కోసం కాదు, లేకపోతే మనసులో ఉన్నటువంటి భావనలు అలానే ఉంచుకొని చేసేటువంటిది సన్యాసం కాదు. ఆ భావనలన్నీ పోయిన తర్వాతనే చేయాల్సినటువంటిది సన్యాసం, లేదు అంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే అనేటువంటి చెప్తారు. అనేకములైనటువంటి వాటికి యజమాని ఒకట మరియు అమాయక జనుల నుండి పెద్ద మొత్తములలో ధనమును కూడబెట్టుట సన్యాసి కార్యం కాదు. అంతరమందు శ్రీకృష్ణ భగవాన్నే సదా తలపోయగలుగుట సన్యాసికి గర్వకారణమై ఉండవలెను. నిజమునకు భక్తులు రెండు రకములుగా ఉందరు. వారిలో ఒకరు గోష్ఠి ఆనంది అని పిలువబడతారు, అనగా వారు ప్రచారకులు. భగవన్ మహిమలను ప్రచారం చేయుటకు వారు పలువురు అనుయాయులను కలిగి ఉందరు. ప్రచార కార్యక్రమములను నిర్వహించుటకై వారు పెక్కుమంది అనుయాయులతో కలిసి జీవించరు. ఇక రెండవ రకం వారు ఆత్మానందులు అని పిలువబడదు. ఆత్మ సంతృప్తులై ఉండి అట్టి వారు ప్రచార కార్యక్రమములను చేపట్టరు. వారు భగవంతునితో పాటు ఒంటరిగా వసించరు. కర్దమముని ఈ కోమకు చెందిన వాడు. సమస్త క్లేశముల నుండి దూరుడై హృదయమందు దేవదేవుని నిలుపుకొని అతను ఒంటరిగా నిలవగోరాడు. పరివ్రాజకుడు అనగా దేశ సంచార్యకు సన్యాసి. అటువంటి సన్యాసి ఎచ్చోటను మూడు రోజుల కన్నను అధికముగా వసించరాదు. ఇంటింటికి తిరుగుతూ జనులను కృష్ణ భక్తి భావన గురించి జ్ఞానోపదేశం చేయుటే తన బాధ్యత అయినందున అతను ఎల్లప్పుడూ సంచారము కావించవలి కలిసి ఉండదు. అంటే మూడు రకాల సన్యాసి గురించి చెప్తున్నారు. ఒకళ్ళు వచ్చేసి జ్ఞానాన్ని ఇతరులకి పంచిపెట్టే విధంగా వాళ్ళు అనుయాయుల్ని పొంది ఉంటారు. అంటే గురుస్థానంలో ఉంటారు, వాళ్ళకి చాలా మంది అనుయాయులు ఉంటారు, వాళ్ళు గురుస్థానంలో ఉండి జ్ఞానాన్ని అందరికీ పంచుకుంటారు. ఇంకొక రకమైనటువంటి సన్యాసులు ఒంటరిగా ఉంటారు, భగవంతుణ్ణి సన్నిధిలో ఉంచుకుంటారు, భగవంతుడి గురించే ధ్యానం చేస్తారు, వాళ్ళు ఏమి ప్రచారాలు చేయరు. సో అది రెండవ రకమైనటువంటి సన్యాసం. ఇక మూడవ రకం సన్యాసి గురించి ఏమని చెప్తున్నారు ఏంటంటే ఊరూరా తిరుగుతారు, ఏ చోట మూడు రోజుల కంటే కూడా ఎక్కువ ఉండరు. ఏ ఇంట్లోనూ ఒక ఏదో ఒక సమయం వరకు మాత్రమే ఉండదు. ఏదైనా ఇంటికి ఏదైనా గృహస్థ ఇంటికి వెళ్తే కూడా దాన్ని ఏముంటారు మనం ఏదో ఉంది. సో వాళ్ళు ఆ గృహస్థ ఇంట్లో కూడా ఒక కొంత సమయం మాత్రమే ఉంటారు. అంటే ఆవు పాలు పితికి ఆ పాలని వేడిచి ఆవు పాలు పితికి వాళ్ళకి పోయడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం కంటే ఎక్కువసేపు సన్యాసి గృహస్థ ఇంట్లో ఉండరు. సో అలాంటిది అట్లా ఉంటారు అంటే ఒక గృహస్థ ఇంటికి వెళ్ళారు అంటే సన్యాసి ఆ సన్యాసి లాభం పొందడం కోసం కాదు, ఆ గృహస్థకి లాభాన్ని చేకూర్చడం కోసం సన్యాసి గృహస్థ ఇంటికి వెళ్తారు. అంటే భిక్ష తీసుకోవడానికి సన్యాసి గృహస్థ ఇంటికి వెళ్ళినా ఆ సమయంలోనే ఆ గృహస్థుణ్ణి భక్తుడిగా మార్చడం కోసం వెళ్తారు. అది సన్యాసి యొక్క ముఖ్య లక్షణం అంట. ప్రతి చోట కూడా నిలవరు వాళ్ళు, ఏ చోటలో కూడా నిలవరు. అలాంటి సన్యాసులు కూడా ఉంటారు. వాళ్ళు కృష్ణ భక్తి భావన గురించి
ఉపదేశం చేస్తూ ప్రతి గృహస్థుణ్ణి కూడా భక్తుడిగా మార్చేటువంటి ప్రక్రియలోనే వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ఇక్కడ వరకు కర్ధమ ముని ఆయన యొక్క ప్రేయర్స్ అయిపోయినాయండి, ఆయన యొక్క డెసిషన్ని కర్ధమముని కపిల భగవానుడికి చెప్పారు. ఇంకా నేను సన్యాసం తీసుకుంటాను అనేటువంటి విషయం చెప్పారు. ఆ తర్వాత కపిల భగవానుడు మాట్లాడబోతున్నారు కర్ధమమునితోటి. ఏం మాట్లాడతారు అనేటువంటి విషయం మనం రేపు చూద్దాం. సో ఈ రోజుకి ఇంతపట్టు ముగిద్దాం. మాతాజీ ఒకసారి మీరు సమరైజ్ చేస్తారా? ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ 9 మంది పుత్రికలు జన్మించారు కర్ధమ మహామునికి. వాళ్ళ ఒక వివాహం కూడా అయ్యింది. ఆ తర్వాత కపిల భగవానుడికి పుత్రుడు జన్మించడం జరిగింది. అయితే పుత్రుడు జన్మించిన తర్వాత పుత్రుణ్ణి చూసి చాలా ఆయన చాలా సంతోషపడ్డాడు. కానీ ఏకాంతంలో కొడుకుతో మాట్లాడటానికి కర్ధమముని వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయన పుత్రుడైనటువంటి కపిలునికి వందనాలను చేస్తాడు. అంటే ఎంతటి గొప్పవాడు, వందనాలు చేస్తున్నాడు అంటే కొడుకే, కానీ ఆయన దేవాది దేవుడుగా తెలుసుకున్నాడు కాబట్టి ఆయనకి వెళ్ళి వందనాలు చేసి ఇంకా ఆయనని ప్రార్థించడం ప్రారంభించాడు. ఆయనని ఇంకా స్తుతించడం ప్రారంభించాడు. ఎందుకంటే కొడుకు దేవాది దేవుడు అని తెలుసుకున్నాడు కాబట్టి కపిల భగవాను గురించి ఈ విధంగా ప్రార్థించడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నాడంటే, ధ్యానం చేసేవాళ్ళు అంటే చాలా మంది యోగులు, ఎంతో జ్ఞానం పడించినటువంటి వాళ్ళు కూడా నీ పాద పద్మాల జంతకు వస్తారు. అంటే ఎన్నో జన్మలు తపస్సు చేసినటువంటి వాళ్ళు కూడా నిన్ను శరణు తీసుకుంటారు అని కపిలునికి చెప్తున్నాడు. ఇంకా అంతేకాకుండా మేము భక్తుల కోసం, అంటే భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుల కోసమే వస్తాడు. ఈయన కూడా నువ్వు కూడా, అంటే కపిలుడు భగవంతుడు నువ్వు కూడా ఎంతో మందిని ఉద్ధరించడానికి వస్తున్నావు అని చెప్తూ ఉంటాడు. అయితే కర్ధముడు గృహస్థుడైనా కానీ భగవంతుని చాలా ప్రేయర్ చేసి, భగవంతుని కాంచి భక్తిని సంపాదించి, భక్తుని కీర్తి చాలా కీర్తి చేసి ఆయన ఇంతటి ఒక గొప్ప వరాన్ని పొందాడు. అంటే భగవంతుడు కర్ధమ మహోని ఏం కావాలని కోరుకోమంటే, భౌతికంగా అందమైన భార్యని కోరుతాడు. అదేవిధంగా ఆ సమయంలో భగవంతుడు చెప్తాడు, నేను కూడా మీకు ఒక పుత్రుణ్ణి ఇస్తాను అని. ఆ విధంగా మనము ఆయన పుత్రుణ్ణి ప్రసారం చేయడం జరిగింది. అయితే భగవంతుడు ఎక్కడుంటాడు అని తెలుసుకున్నప్పుడు, భగవంతుడు ఎక్కడో ఉండడు, భక్తుల దగ్గరనే ఉంటాడు. ఎక్కడైతే భక్తులు కీర్తనలు చేస్తూ ఉంటారో, ఎప్పుడైతే భక్తులు ఆయన గురించి చాలా శ్రద్ధగా పూజలు చేస్తూ ఉంటారో, కీర్తనలు చేస్తూ ఉంటారో, వాళ్ళ దగ్గరనే భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు అని తెలుసుకున్నాము. అయితే నీవు నాలాంటి సామాన్యుని ఇంట్లో గృహంలో ఉన్నావు, మాలాంటి సామాన్యులకు జన్మించావని అంత గొప్పవాడైనటువంటి కర్ధమ మహాముని ఇలా చెప్పడం అంటే ఆయన యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది. అంటే మాలాంటి సామాన్యుల వారింట్లో కూడా నువ్వు జన్మించావు, ఎందుకు ఇంకా జన్మించావు నువ్వు అంటే, అందరికి జ్ఞానాన్ని అందజేయడానికి జన్మించావు, సాంఖ్య యోగాన్ని ఇవ్వడానికి జన్మించావు, భక్తిని ఇవ్వడానికి, భక్తిని ప్రచారం చేయడానికి జన్మించావు అని, అంతేకాకుండా అందరినీ ముక్తి మార్గంలో నడిపించడానికి జన్మించావు అని చెప్పాడు. అంటే సేవ చేయడం, అంటే భగవంతుడు ఎందుకు చేశాడు అని ఇంకా కీర్తిస్తున్నాడు కపిల భగవానుడిని. ఇంకా కర్ధముడు ఏం చెప్తున్నాడంటే, నీకు భౌతికంగా రూపం లేదు, అంటే భగవంతుడు ఎప్పుడో ఆధ్యాత్మిక రూపంలో ఉంటాడు అని అర్థం. నిరాకారవాదులు దీన్ని కొంచెం తప్పు పడుతూ ఉంటారు, కానీ భగవంతుడు అనేవాడు అనేక రూపాలని దేవాది దేవుడు తీసుకున్నాడు అని మనం తెలుసుకున్నాము. ఆయన ఎందుకంటే ఆయనది ఒక రూపము, దివ్యమైనటువంటి రూపం. ఆయన ఇష్టాల ప్రకారం, అంటే భక్తుల యొక్క మన యొక్క ఇష్టాలను తీర్చడం కోసం అలా వేరే వేరే రూపాలన్నిటి కూడా తీసుకోవడం జరిగింది. అంటే విభిన్న రూపాలలో మనకి దర్శనం ఇస్తూ ఉంటాడు. అంటే రామావతారంలో రాముని లాగా, నారాయణ లాగా, మళ్ళీ వరాహ దేవుని లాగా, నృసింహుని లాగా, ఒకటేంటి పలు రూపాలను భగవంతుడు ధరించి మనకి చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఇవన్నిటిని కూడా మనము విష్ణు తత్వాలని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఏవో కాదు, విష్ణు తత్వాలు. ఇంకా చెప్తూ ఏమంటున్నాడంటే, కపిల మహాముని కపిల దేవుణ్ణి, ఓ దేవా, నీ పాద పద్మాలకి నేను శరణు చొచ్చుతున్నాను
అంటే నీకు అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఉన్నాయి, నీకు వైరాగ్యం ఉంది, యశస్సు ఉంది, బలం ఉంది, సౌందర్యం ఉంది, జ్ఞానం ఉంది, అన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి కాబట్టి, అన్ని విభూతులు అంటే ఇన్ని రకాలైన ఐశ్వర్యాలు నీకు ఉన్నాయి కాబట్టి నీకు నీకెవరు సాటి లేరు, నేను నీ క్షణం చచ్చుతున్నాను అని చెప్తాడు. అంటే ఈయన కేవలం ఇవన్నీ కూడా భగవంతునికి మాత్రమే ఉంటాయి కాబట్టి నీవే దేవాది దేవుడివి, నీకు నేను శరణు చచ్చుతున్నాను అని చెప్పడం జరిగింది కర్దముడు. ఇంకా అంతేకాకుండా ఇంకా కీర్తించడం స్టార్ట్ చేశాడు. ఏంటంటే నువ్వు చాలా దివ్యుడవి, నువ్వు పరమ పురుషుడవి, కాలానివి నీవు, అంతేకాకుండా మహతత్వానివి నీవు, అందరికి పోషకుడు నీవు, అలాంటి నిన్ను నేను శరణు వేడుతున్నానయ్యా అని ఇంకా చెప్తూ ఉన్నాడు తన కొడుకుని గురించి. అదే కాకుండా భూత భవిష్యత్తు వర్తమానాలు అన్నిటి కూడా నీకు తెలుసు, అన్ని నీ దగ్గరనే ఉంటాయి, నిత్యులలో నీవే నిత్యుడవి, అన్ని జీవులకు కూడా అన్ని జీవులను కూడా పోషించేవాడి కూడా నువ్వే, స్వచ్ఛంగా శక్తివి అంటే నీవు ఎవ్వరి మీద ఆధారపడేయాల్సిన అవసరం లేవు, నీవు చాలా పరిపూర్ణుడవి, పూర్ణుడవి, లోకం మొత్తం కూడా ఆయన నువ్వే పోషిస్తున్నావు అని ఇంకా ఆయనని పొగడడం, భగవంతుణ్ణి కీర్తించడం జరిగింది. అంటే ఆయన ఇంకొకటి ఏంటంటే ఆయన యొక్క శరీరము ఆధ్యాత్మిక శరీరము, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనం అర్థం చేసుకోగలిగినాము. భగవంతుని యొక్క శరీరము ఆధ్యాత్మిక శరీరము అని తెలుసుకున్నాము. అయితే కర్దమ మహాముని యోగుడు, యోగంలో అంతటి పట్టు సాధించినటువంటి వాడు, సాక్షాత్తు భగవంతుణ్ణే ఆయన పొందాడు. ఆయన శాస్త్రాలు భగవంతుడే వచ్చి వరాన్ని ఇచ్చాడు, అంతేకాకుండా భగవంతుడే ఆయనకి పుత్రునిగా జన్మించినాడు. అంత జన్మించినా కూడా కర్దమ మహామునికి తన యొక్క బాధ్యతలను మాత్రం ఆయన మర్చిపోకుండా వర్ణాశ్రమ ధర్మానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. అంటే ఎంత స్ట్రిక్ట్ గా ఆయన వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించాలి అనుకున్నాడు అనేది తెలుసుకున్నాము. ఆ విధంగానే ఆయన వర్ణాశ్రమ ధర్మానికి వెళ్ళడానికి ఇంకా నిశ్చయించుకున్నాడు. ఈ సందర్భంలో ఇంకా కొన్ని విషయాలను మనం ఇవాళ తెలుసుకున్నాం జరిగింది. ఏంటంటే సన్యాసులు ఎలా, ఎన్ని రకాలైనటువంటి సన్యాసులు ఉంటారు అంటే, వర్ణాశ్రమ ధర్మంలో చాలా సార్లు ఏమవుతుందంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు వివిధ రకాలైనటువంటి వాళ్ళ శేష జీవితాన్ని భగవంతుని యొక్క నామంలోనే, భగవంతుని ధామంలోనే గడుపుతారు. అందులో మొదటిది ఏంటంటే గోష్ఠి ఆనంది అంటే, అందరూ వాళ్ళు కేవలము జ్ఞానాన్ని సంపాదిస్తారు, ఆ జ్ఞానాన్ని గురువుల ద్వారా శిష్యుల ద్వారా మొత్తం ప్రపంచానికి అంటే జనాలందరికీ జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు. ఇంకొక రకం వాళ్ళు ఏంటంటే ఆత్మానందులు అంటే ఒంటరిగా ఉంటారు, భగవంతునే ధ్యానం చేస్తారు, భగవంతుని మనసులో నింపుతూ ఉంటారు. ఇంకొక రకం వాళ్ళు సంచారులు అంటే వాళ్ళు అంత ప్రతి ఒక్కరి దగ్గరికి ఇంటింటికి వెళ్ళేసి భగవంతుని గురించి, భగవంతుని కీర్తనల గురించి, భగవంతుని న్యాయాల గురించి, నామాలను గురించి చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు అక్కడ ఎక్కువ సమయం తీసుకోకుండా భగవంతుని గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ అన్ని విషయాలను మనం ఇవాళ తెలుసుకున్నాము. సో రేపు మళ్ళీ మోస్ట్లీ మనము కర్దమముని యొక్క సన్యాసాశ్రమం గురించి తెలుసుకుంటాము. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ అందరికీ. హరే కృష్ణ ప్రభుజీ. కపిల మహాముని, కర్దమ మహాముని కపిల మహాముని జన్మించిన వెంటనే వెళ్ళిపోయారండి, కొంతకాలానికి వెళ్ళారు? కపిల భగవానుడు మాట్లాడబోతున్నారు కదా, అంటే పెద్ద, ఆయన పెద్ద అయిపోయారు అన్నమాట. అంటే కొంతకాలం తర్వాత, అది ఏమిటి ఎంత సమయం అనేటువంటిది మనకి తర్వాత శ్లోకాల్లో వస్తుంది. అప్పుడు కపిల భగవానుడు మీద తల్లి ఆధారపడగలుగుతుందా లేదా, అప్పుడు ఆయన వెళ్ళిపోతారు. అంటే చాలా భక్తి యోగం గురించి చెప్పండి ప్రభుజీ కొంచెం. ఈరోజు మార్నింగ్ శ్లోకం చూసారా మాతాజీ? చూడలేదు. ఇవాళ పెట్టారా? ఈరోజు మార్నింగ్ శ్లోకంలో ఆల్మోస్ట్ నిర్వచనం ఇచ్చేసాను భక్తి అంటే ఏంటో. దీంట్లో పెట్టారా? భాగవతం గ్రూప్ లో పెట్టాను మాతాజీ మార్నింగ్. సరే అయితే వింటాను, ఒకసారి అది చూడండి, మళ్ళీ మనం రేపు డిస్కస్. తర్వాత